ఉత్సవాల ఏర్పాటుకు అంతరాయం వాటిల్లుతోంది. రాత్రి నుంచి నరసాపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి భీమవరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్లూరి కాంస్య విగ్రహ సమీపంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణమంతా చిత్తడి చిత్తడిగా మారింది. వేదిక వద్ద నిలిచిపోయిన వర్షపు నీరు అలాగే ఉండిపోయింది. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రేపు ప్రధాని మోదీ రానున్నారు. దీంతో వర్షపు నీరును తోడేందుకు కార్మికులు శ్రమిస్తున్నారు. వర్షపు నీటిని తోడేందుకు కార్మికులు ఓవైపు శ్రమిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. రేపు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం భీమవరంలో అయితే అల్లూరి జయంతి ఉత్సవాల ఏర్పాటుకైతే అంతరాయం వాటిల్లుతోంది. రాత్రి నుంచి నరసాపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి భీమవరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్లూరి కాంస్య విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణమంతా చిత్తడి చిత్తడిగా మారింది. వేదిక వద్ద నిలిచిపోయిన వర్షపు నీరు అక్కడే ఉండిపోయింది. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణకు రేపు ప్రధాని మోదీ రానున్నారు. దీంతో వర్షపు నీటిని తోడేందుకు కార్మికులు శ్రమిస్తున్నారు.